శ్రీకాకుళం జిల్లా హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులన్నారు. రామతీర్థ సేవా సమితి అధ్యక్షులు ఎన్ ఈశ్వరవర్ధ. శ్రీకాకుళం జిల్లా రడస్థల మండలం నదుకురి పాటిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామతీర్థాల సంఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రామతీర్థ సంఘటనపై సమగ్రమైన విచారణ జరిపి దోషులను పట్టుకున్న వరకు తమ దీక్షలు ఆగమని స్పష్టం చేశారు. ఆలనకాతల ఎంత శక్తి లేకపోతే మహాపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీరామచంద్రుని ఆలయంలోకి వచ్చి శ్రీరామచంద్రుని ముట్టుకొని తలను కట్ చేసి నీటిలో విడిసి వెళ్ళిపోయారంటే వాళ్ళ వెనుక ఎటువంటి శక్తులు ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి. గత జనవరిలో పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం నుంచి ప్రారంభం నుంచి చూస్తే ఈ నేటి వరకు సుమారు 100 నుంచి 150 హిందూ దేవాలయాల మీద ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే హిందువులకి ఏం జరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే హిందువులు ఎవరు ఓటేయకుండా ఆయన ముఖ్యమంత్రి అయ్యారా? అంటే హిందువులను అణిచివేయడానికే ఈ ప్రభుత్వం నెట్టుకుందా? హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ మతం మీద, హిందూ ధర్మానికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని అరికట్టాలని కనీసం ఇప్పటివరకు 150 దగ్గర సుమారు 100 నుంచి 150 మంది దేవాలయాల మీద ఇప్పటివరకు దాడులు జరిగితే ఏ ఒక్క దేవాలయంలో కూడా, ఏ ఒక్క ఘటన మీద కూడా ఇగో దోషులను పట్టుకున్నాం, వీళ్ళని శిక్షించడానికి పంపిస్తున్నాం లేదా శిక్షించాము అని ఈరోజు వరకు ప్రభుత్వం ఎవరినైనా చూపించిందా? అంతర్వేది రథం కాలిపోతే రథం విషయంలో ఎవరినో పిచ్చోళ్ళని అరెస్ట్ చేసి ఈ పిచ్చోడు తగలబెట్టాడు రథం అన్నారు. ఎంత దారుణం, ఎంత అమానుషం! ఈరోజు ఎంత ధైర్య సాహసాలతో మనకి ఆంధ్రప్రదేశ్కి 2 అయోధ్య, మొదటి అయోధ్య అయోధ్యలో రామాలయం అయితే 2 అయోధ్య మనకి రామచంద్రుడు ఇక్కడ రామతీర్థాల్లో కలిసి ఉన్నటువంటి రాముడు రామతీర్థం 2 అయోధ్య మన ఆంధ్రప్రదేశ్కి.